లాక్డౌన్ కు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల పేదలు వలస కార్మికులు మొదలైన వారు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి ఆకలిని తీర్చేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి భోజనాలు అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఈ కార్యక్రమాన్ని ఆయన తన సొంత నిధులతో నిర్వహించడం విశేషం. కరోనాను కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. 10 గంటల నుంచి అన్ని హోటల్స్ మూసేస్తున్నారు. ప్రజలకు రాత్రిపూట అన్నం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సుశుత ప్రజావైద్యశాల ఆవరణలో అవసరమైనటువంటి వారికి ఉచితంగా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.